నేను కంటుడైనా ఆ పూర్వశంకరుడికి ఆ ధర్మాలను
아, 하나도 봐, 우리. 발디로 통과. 주스코스나. 말이야, 박원서로 플레이나. 비스마르게. 나도 비스마르 오빠 이름도 주빈치나. 엠비야. 아까 잔머리치나, 당근이. 아, 가위로. 아, 가위로 전부로. 비숍이 기아다는 사람은 봄마. 나타났다, 나타났다, 박원서의 만나보니 다르게 남아라. 이봐라 이렇게 자타자이트 산타파가 내로 비비다 바로 가르기나 바로 방금으로 막 우울했노 아끼지 대나이였노 아까 진드롭소 마음이 쳐도 아미가 자리 부르는데 아니 그러더니 사무소 부르는 거다 아까 나는 신발 프로테스트 나는 아니 마음이 신발로 అలాగే రెండు సదస్సులు అలాగే నలుగు రెండు అవార్డుల ప్రధానోత్సవం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము ఆ థియేటర్ కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేశారు ఆ థియేటర్ నిర్మాణం అటువంటి ఆ సినిమా నిర్మాణం ఆ సినిమా ఆ థియేటర్ ఈ యొక్క చిత్రోత్సవం జరుపుకోవడం అలాగే అనుకోకుండా ఇక్కడ జలకమూరిపేటలో అదే పేరుతో ఉన్న రామకృష్ణ థియేటర్ లో అంత కాకతాళీయం యాదృచ్ఛికం మరి అఖండతో అఖండ విజయాన్ని సాధించి ఆయన నటు వారసుడుగానే కాకుండా విజయ దిగ్విజయ వారసుడుగా కూడా ఆయన యొక్క ఆశయానికి వాటిని నిలబెట్టగలుగుతారు అన్న ఆత్మతృప్తి అలాగే ఆనందమయమైన గర్వం గుండె నిండా నుండి ఉంది ప్రతిరోజు ఆయన సత్యదైంది రోజే కాబట్టి ఈరోజు ఈ యొక్క అఖండ సినిమాని ఆ కారణ జన్మునికి అంకితం చేస్తున్నారు మరి రామారావుకి సంబంధించినందుకు అని మరి మీరు చూశారు పోయపాటి గారు నా సినిమాల్లో ముఖ్యంగా సినిమా నుంచి లెజెండ్ అయితేనేమి లేకపోతే అఖండ అయితేనేమి విధమైన వేషధారణ లేకపోతే వాచకం ఆంగికం అన్ని కూడా అంటే నాన్నగారు వీటన్నిటికీ ఒక ప్రతిజ్ఞ నందమూరి తారక రామారావు గారు అలా ప్రతి సినిమాలో ఇప్పుడు ఒక భైరవ దీపం కావచ్చు ఆదిత్య కృష్ణ కావచ్చు ఒక మంగమ్మ గారి మనవడు కావచ్చు లేకపోతే ఒక ముద్రబాయి కావచ్చు ఒక రకరకాల సినిమా రామరాజు శ్రీరామరాజు కావచ్చు భవానీ సినిమా గురించి మాట్లాడుకోము సినిమా చేసాం లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి మాట్లాడుకోలేదు మరి అలాగే అఖండ చేసినప్పుడేమో లెజెండ్ గురించి మాట్లాడుకోలేదు మా ప్రయత్నం మేము చెత్త శుద్ధితో చేస్తాం దాంట్లో డైలాగ్ మీకు గుర్తుందో లేదో సృష్టించింది డైలాగ్ దేవుని ఖండించమని అడుగు కాదు స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో మంచి ఆలోచనతో ఏ పని తలపెట్టినా కూడా అది ఆ దేవుడి గురించి అంటే దేవుడు అంటే ఈ సినిమాలో మరి మన మంచి సందేశాన్ని కూడా ఇచ్చాం దేవుడంటే ఎవరు అంటే పంచభూతాలు అన్నాము అష్టభూతాలు అలాగే చిన్న పాపలు పెద్ద పాపలు ఎలా ఇష్టమైన మనసులు వాళ్ళు ఎటువంటి కల్మషం లేని ఒక కడిగిన వచ్చానంటే వాడు మరి వాళ్ళు అలాగే ధర్మం గాలి తప్పినప్పుడు అప్పుడు దేవుడు మనుషు రూపంలో కనిపిస్తాడు అన్నదే ఈ యొక్క చిత్రం ఆ సందేశాన్ని మీకు కనెక్ట్ చేసుకుని ఈ చిత్రాన్ని ఎంత గర్వించాం ఏది ఒకటేమో సినిమా సీజన్ కాదు సినిమా రిలీజ్ కావాలి చేయవలసిన సీజన్ కాదు రెండేమో పాత రేట్లకి రిలీజ్ చేసాం అప్పుడు కలవ ఇంకా ఉంది దాంతో ఎక్స్ట్రా షో అప్పుడు రేట్లకి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సంకల్పించిన మా సాధించిన మా
నిర్మాత మిర్యాల అరవింద్ రెడ్డి గారికి, అలాగే నిర్మాత నిర్మాణ పర్యవేక్షణ చేసిన శ్రీధర్ గారికి తిరిగి ఆ నిర్ణయం జుదిగా తీసుకున్నామాట. వేపాటి హిందు గారికి తిరిగి వాళ్ళందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. వర్గాలకి, మతాలకి, వైషమ్యాలకి, విభేదాలకి అతీతంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించారు. అందరు చూడబట్టే ఈ సినిమా ఇంత ఘనమితం సాధించారు. నాకు నుంచి ఏమి ఆశించకుండా ఎన్నోళ్ళు మీరు చూసిన ఆదరాభిమానాలే నాకు శ్రీరామ విషయాన్ని నేను ఇందులో ఈ యొక్క చన్నుకి నేను సంపాదించేది ఏంటంటే అన్నిటికంటే విలువైనది వెలకట్టలేనిది. తెలుగు ప్రేక్షకు దేవుడు అని నేను ఎప్పుడు భావిస్తున్నాను. ఎందుకంటే అభిమానం అంటే డబ్బుతో ఉంటే కొనేది కాదు, ఎట్టి ప్రణోభాలకు లొంగేది కాదు. కాబట్టి బాసురాణి జన్మాంతర సౌరుతాణి అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయిన జన్మల వాసనతో మనం ఈ జన్మలో ఒకటి జన్మను సంపాదించుకోవచ్చు తిరిగి, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అమ్మాయిలు సంపాదించుకోవడం అంటే మీకు నాకు అనుబంధంలో రుణాలు పొందబోయే విడతీయాలని అనుబంధం కదా నాకు అనిపిస్తుంది. చిత్రం కరోనా సమయంలో విడుదలయ్యి ఇళ్లకే పరిమితమైన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఊపిరినిచ్చింది ఈ సినిమా. అలాగే చలచిత్ర పరిశ్రమకు ఊపిరినిచ్చింది మన కథ. అలాగే అంతవరకు నిస్తేజంగా ఉన్న చలచిత్ర పరిశ్రమ, అంటే చలచిత్ర పరిశ్రమ అంటే ఎప్పుడు మీరు ఆ చిత్రం విజయవంతమైందంటే అందులో ప్రతి ఒక్కడు భాగస్వామి అని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇది అందరూ కలిస్తే వాళ్ళ కృషి ఫలితమే ఒక సినిమా. సో ఒక సినిమా విడుదల మాకు పని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఆ సినిమా విడుదలై ఘనమితో సాధించి మరి ఒకసారి ఎలా ఉంటుందో సినిమా అనే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మాకు వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా బాగు చెప్పండి. ఇక్కడ మా ఫ్యాన్స్ శర్మ వినయ్ అలాగే రవి అందరూ మా ఫ్యాన్స్
ప్రభుత్వానికి అతీతంగా ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఎప్పుడు తెలుగు వారికి ఎక్కడ అవసరం ఉన్నాడో నేను ఉన్నాను అని ముందు అందుకే మనకి మా అమ్మ మన అమ్మ రాజకీయాలతో సంబంధం లేదు. వచ్చి ప్రజల అవసరాలు నాన్నగారిని పూర్తిగా తీసుకొని అంటే నాన్నగారంటే మరి పచ్చగంట కడితే ఆయన చూస్తే ఎవరైనా తెలుగు వాడు అంటే ఎలా ఉంటారా అని తెలుగు వారి కాని వారు కూడా అనుకునే విధంగా ఉంటారు ఆయన. అలాగే దేశపట్టే బట్టి కాదు దేశపట్టే మనుషులని నిందించి మరి ఇప్పుడు తెలుగు వారిగానే పుడతాను వందనాలు తెలియజేసుకుంటాం.